నమస్కారమ్మా నమస్తే అమ్మా అమ్మా రాఖీ పండుగ వస్తుంది రాఖీ అయితే రంగురంగుల రాఖీ కలర్ఫుల్ రాఖీలు కాస్ట్లీ రాఖీలు మిఠాయిలు అన్ని కొనుక్కొని తెచ్చుకొని పెడతామే తప్ప అసలు రాఖీ ఎందుకు కడతాము ఈ సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది ఎలాంటి పొజిషన్లో కూర్చొని కట్టాలి ఏమన్నా మంత్రం ఉంటుందా కట్టే వాళ్ళకి కట్టించుకునే వాళ్ళకి ఇలాంటివన్నీ నాకు ఈరోజు చెప్పాలి తప్పనిసరిగానమ్మా మీరు ప్రశ్నలు వర్షంలాగా వేసేస్తారు కదా నేను చెప్పేది మరొక రక పద్ధతిలో చెప్పేస్తా ఏమంటే దీనికి రక్షాబంధనం అనే పేరు ఈ శ్రావణ పూర్ణిమ ఏదైతే ఉందో శ్రావణ పూర్ణిమ నాడు చాలామంది అనుసరించేటటువంటిది రక్షాబంధనం ఈ శ్రావణ పూర్ణిమకే జంజాల పూర్ణిమ అనే పేరు కూడా ఉంది అని చెప్పుకున్నాం మరి జంజాల పూర్ణిమ నాడు జంజాలు మార్చుకుంటారు దేనికి దేనికేసుకుంటారు బట్టలు భౌతిక శరీరానికి ఏ రకమైన రక్షణ ఇస్తాయో అట్లాగే మనస్సుకి రక్షణ ఇచ్చేది పైన వేసుకున్నటువంటి యజ్ఞాపేతం అయితే ఉపనయన ఉపనయనము అనేటటువంటి ఒక కార్యక్రమం ఉన్నటువంటి వాళ్ళు ద్విజులోని చెప్పబడే ఆనాటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు వర్ణాలమ్మాయి కులాలు కావు వాళ్ళకి మాత్రమే కదా దంచం ఉంటుంది మిగిలిన వాళ్ళ సంగతి ఏమిటి వాళ్ళకేం రక్ష అక్కర్లేదా ఈ రోజున వాళ్ళకి రక్ష కడతారు ఆ కట్టేటటువంటి రక్ష ఏదైతే ఉంటుందో అది మీరు గమనించినట్టయితే చాలామంది ఒక నారింజ రంగు తాడు ఒకటి గుడికెళ్ళి అక్కడున్న అర్చకుడి చేత కానీ ఊళ్ళో పెద్దవాళ్ళ చేత కానీ పూర్వకాలం అయితే వాళ్ళ ఇంటి పురోహితుడి చేత కట్టించుకునేవాళ్ళు ప్రతి వాళ్ళకి ఇంటికో పురోహితుడు ఉంటాడు వాళ్ళ ఇంట్లో మంచి చెడు కార్యక్రమాలు ఏవి ఇచ్చినా చేయడానికి అటువంటి పురోహితుడి చేత కానీ రక్ష కట్టించుకుంటారు అటువంటి రక్ష కట్టించుకోవడమే రక్షాబంధనం ఇది మనకి ఇప్పుడు కనపట్టల్లా కనపడట్లే ఇప్పుడు ఏది కనపడుతోంది మనకి అక్క అక్క అన్నదమ్ములు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు వెళ్ళి అన్నదమ్ముల చేతలకి రక్ష కట్టి మీరు క్షేమంగా ఉండాలనడం అంటే అన్నదమ్ములు సంతోషంగా తమ రక్షణ చెల్లెళ్ళు కోరుకుంటున్నారు అనేటటువంటి ఆనందంతో వాళ్ళకి కానుకలవి ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలన్నీ మనకు కనపడతాయి అదే ఉత్తర దేశంలో అయితే మిఠాయిలు పంచుకుంటారు అసలు చెప్పలేము చాలా గొప్ప ఉత్సవంగా ఉంటుంది ఈ కార్యక్రమం అంతా ఇంత జరుగుతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమం ఎందుకో దక్షిణ దేశంలో మనకి మనమొనడి దాకా లేదు నిజం చెప్పాలంటే మూడు వందల అరవై ఐదు రోజులకి ఏదో ఒక ప్రత్యేకత ఉంది ప్రతిరోజు ఏదో ఒక విశేషమే కొన్ని ప్రాంతాల్లో కొన్నింటిని పాటిస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో కొన్నింటిని కాలక్రమంలో అనేక కారణాలుగా విస్మరించడం కాలగర్భంలో కలిసిపోవడం జరుగుతుంది దక్షిణ దేశంలో కన్నా ఉత్తర దేశంలో ఈ రక్షాబంధనం అన్నది బాగా కనపడుతూ ఉంటుంది అని మనకు చెప్తారు అలాంటిది ఈ మధ్యకాలంలో దక్షిణ దేశంలో వారు కూడా చక్కగా ఈ మొత్తం అంతా యావత్ భారతదేశం రక్షాబంధనం అనే కార్యక్రమాన్ని సోదరులకు సోదరీమణులు రక్ష కట్టడం అనేది కనపడుతూ ఉంది నిజానికి పురాణాల్లో కనుక చూసినట్టయితే ఒక్క అన్నదమ్ములక్క చెల్లె కాదండి ఎవ్వరికైనా సరే స్త్రీలు రక్ష పురుషులకి యుద్ధానికి వాటికి వెళ్ళేటప్పుడు రక్ష కట్టడం కనపడుతూ ఉంటుంది శచీదేవి ఇంద్రుడికి యుద్ధానికి వెళుతున్నప్పుడు రక్ష కట్టిందట అలాగే శివుణ్ణి తన ఇంటి దగ్గర కాపలాగా పెట్టుకున్నటువంటి బాణాసురుడికి పార్వతీదేవి రక్ష కట్టి నా భర్తను నాకు పంపించమని అడిగిందని చెప్తారు ఇట్లా సోదరి రక్ష కడితే ఆ సోదరి కోరినటువంటి కోరికని పూర్తిగా తీర్చటం అన్నది ఆ సోదరుడు కట్టించుకున్నటువంటి సోదరుడు యొక్క బాధ్యతగా మనకి కనపడుతూ ఉంది అంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల క్షేమం కోరుతారు అక్క చెల్లెళ్ళ కోరికలను అన్నదమ్ములు తీర్చటం ఇది ఒక పద్ధతిగా మనకంటే కుటుంబంలో సోదర సోదరీ మండల మధ్య ఉన్నటువంటి ప్రేమాభిమానాలు పెంపొందించడానికి పనికొచ్చేటటువంటి కార్యక్రమంగా మనకు కనపడుతుంది అలాగే కుంతీదేవి సహదేవుడికి కట్టిందని ఇలా ద్రౌపది కూడా కట్టిందని ఇలా అందరూ కూడా ఎవరి యోగక్షేమాలు తాము కోరుకుంటున్నారో వారు బయటికి వెళ్ళేటప్పుడు రక్ష కట్టి పంపించేటటువంటి పద్ధతి ఉంది అందుకని దీనికి రక్షాబంధనము అని అంటే వాళ్ళు కట్టింది సందర్భానుసారంగా అలా కానప్పుడు ఎప్పుడైనా సరే వారి యోగక్షేమాలు కోరుకుంటూ ఉంటే రక్ష కట్టడం అన్నది ఈ రక్షాబంధన అన్నాడు తప్పనిసరిగా చేసేటటువంటి పని మీరు ఇంకో మాట కూడా అడిగారు దీనికి సంబంధించి ఏదైనా ఒక మంత్రం లాంటిది ఉందా అని ఉందమ్మా ఏనబద్ధో బలిరాజ దానవేంద్రో మహాబల తేత్వామసి బద్నామి రక్షే మాచల మాచల స్వేస్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరాహ ఇది కట్టేవాళ్ళు అనాలి ఓకే ఏనబద్ధో బలి రాజా దానవేంద్రో మహాబల బాగా బలిష్ఠుడైనటువంటి దానవేంద్రుడైన రాజుకి కట్టినటువంటి రక్ష ఏదైతే ఉందో అదినే మీకు మేము కడుతున్నాము అని చెప్పి కట్టేటటువంటి వాళ్ళు అంటూ కట్టాలి ఇది ఈ సంప్రదాయం అన్నదమ్ములు అక్కచెల్లెలు మాత్రంగానే మనకిప్పుడు కనపడుతూ ఉన్నా ఒకప్పుడు ఎవరైనా సరే ఎదుటి వాళ్ళ యోగక్షేమం కోరుకున్నప్పుడు కట్టేవాళ్ళు ఓకే కట్టేవాళ్ళు ఇప్పటికి కూడా మీరు గమనించినట్టయితే చాలామంది ఎవరికైతే యజ్ఞోపవేతం ఉండదో వాళ్ళు ఈ రోజున అంటే శ్రావణ పూర్ణిమ నాడు ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి కుడి చేతికి రక్ష కట్టించుకోవడం కనపడదు మీరు గమనిస్తారు కదా ఈరోజు నారింజ రంగు తాడు ఇప్పట్లో మనకు అది కనపడుతోంది నారింజ రంగు తాడో ఒకటి కట్టుకుంటూ ఉంటారు అలాగే కలర్ఫుల్ తాడు ఎల్లో రెడ్ మిక్స్ అయి ఉంటుంది కదా కాదు ఇలా కట్టించుకునే వాళ్ళు పెద్దల దగ్గరికి వెళ్ళి కట్టించు అంటే ఇంటి పురోహితుడు గాని ఆ గురువు కానీ బ్రాహ్మణులు గాని వాళ్ళ చేత కట్టించుకునే వాళ్ళది నారింజ రంగుదే ఉంటుంది ఈ కలర్ఫుల్ అది మనం అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములకు వచ్చేప్పటికీ వెండి రక్షాబంధనాలు బంగారు రక్షాబంధనాలు దాంట్లో తాపడాలు రకరకాలుగా తాపడాలు చేసినవి అను తర్వాత బ్రేస్లెట్గా వాడుకో ఇవాళ నేను నీకు రక్షాబంధనంగా కడుతున్నామని అక్క చెల్లెళ్ళ తమ్ముళ్ళకి అన్నదమ్ములకి ఇవ్వడం ఇవన్నీ మనకి తర్వాత వచ్చినవి ప్రాథమికంగా దీనికి ఉన్నది ఏమిటి అంటే వారి రక్షణ మేము కోరుకుంటున్నాము అని చెప్పి చెప్పేది రక్షణ చాలా అమ్మా ధన్యవాదాలు నమస్కారం